సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. మనందరికీ జనగామ జిల్లాకు పెద్ద దిక్కులాగా ఉండి తన యొక్క అనుభవంతో ఖచ్చితంగా మాకు ఏ సమస్యలు వచ్చినా కూడా సమస్యల్లో సలహా ఇస్తారు. వెంటనే ఇక్కడ మా కార్యకర్తలకు లేకపోతే ఇంకెవరికైనా నాయకులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఇబ్బందులు వస్తే కేసులు పెడితే నాతో పాటు వారు కూడా వస్తారని చెప్పి రావాలని చెప్పి మీ అందరి తరఫున వారిని కోరుతున్నాను. చక్కగా మనందరినీ కూడా ఎన్లైట్ చేస్తూ అన్ని విషయాలను కూడా కూలంకషంగా చెప్పారు. మనందరికీ ఈ యొక్క సిద్దిపేట ఆనుకొని ఉన్నాం. అందుకే మనం మొత్తానికి కూడా ఎప్పటికీ మనకు హరిశన్ననే మనకు ఇన్ఛార్జిగా ఉండి మనకు పనులన్నీ చేస్తూ ఉన్నారు. అనేక గ్రామాల్లో గల రోడ్లు కానీ లేకపోతే మిగతా కూడా వేసిన వాటిల్లో కూడా వారి ఎస్డిఎఫ్ కూడా ఆనాడు ఊరికి ఒక కోటి రూపాయలు లంక ఇచ్చిన సందర్భం ఉన్నది. వారు మనం భోజనం తర్వాత మాట్లాడించుకుందాం, ఇప్పుడు మాట్లాడించుకుందాం. భోజనం తర్వాత దరిదాపు ఇప్పటికే 3000 మంది కార్యకర్తలు వచ్చిండ్రు. అందరు కూడా హరిశన్న మాట మాట్లాడుతున్నారంటే ఎవరు బయట వాళ్ళు ఎవరు ఉండరు, పోయిన వాళ్ళు ఎవరు మన కార్యకర్తలు కాదు. కాబట్టి మన కార్యకర్తలు కానీ నాయకులనే మనం ఇలా పిలుచుకున్నాం. ఊరికి 10 నుండి 15 మంది మాత్రమే పిలుచుకున్నాం. వాళ్ళందరూ కూడా అన్న 4 అయినా 4.5 అయినా అన్న మొత్తం కూడా ఇలా స్క్రీన్లు పెట్టింది. అన్న ఇంతకుముందు ఎక్కడెక్కడ వాళ్ళు మాట్లాడింది అన్ని కూడా వాళ్ళు మాట్లాడింది మనం మాట్లాడింది చెప్పడానికే చాలా సోదాహరణంగా అన్నే మొత్తం కూడా మనకి చెప్తారు. అన్ని విషయాలలో కూడా రేపు పొద్దున కృష్ణా జిల్లాలలో మొదటి నుండి కూడా ముందే అన్న ఉన్నారు. కాబట్టి మనందరం కూడా రేపు పొద్దున వాంతో వాదించాలంటే వాళ్ళని నెగ్గాలంటే మనకు విషయ పరిజ్ఞానం కావాలంటే మనం హరీష్ అన్నని ఖచ్చితంగా వినాల్సిందే. కాబట్టి మీరు అన్నట్టే భోజనం తర్వాతనే చేద్దాం. భోజనంకు ముందు ఒక 5 నిమిషాలు మన మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు మాట్లాడతారు. ఆ తర్వాత మీ అందరికి కూడా ఇక్కడ భోజనాలు ఇక్కడ అరేంజ్ చేసినాం అక్కడ అరేంజ్ చేసినాం అంతటా సేమ్ భోజనం. లోపల ఎక్కువ కానీ బయట తక్కువ కానీ ఏమి ఉండదు మనకు తెలుసు మొత్తం కూడా. కాబట్టి ఎవరు మీద ఎవరు కూర్చోవాలండి, కూర్చోవాలి ప్లీజ్. ఉన్నారు కరెక్టే 2 గంటల తర్వాతనే తీస్తారు. అందరికి సరిపోయేంత 3000 మంది సరిపోయేంత భోజనాలు ఉన్నాయి. ఎప్పుడు మన దగ్గర తక్కువ ఉండదు. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు యాదగిరి అన్నను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, పల్లారాజశెట్టి గారి నాయకత్వం, జై తెలంగాణ. మా జనగామ జిల్లా నాయకత్వం, జై తెలంగాణ. సభ మీద ఆశీలైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ, మా పల్లారాజేశ్వర రెడ్డి మీ అందరికీ, మీ అందరి అభిమానంతో గెలిచి